గజ్వేల్లోని మహతి ఆడిటోరియంలో మంత్రి వర్యుడు హరీష్ రావు చేతుల మీద కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకోవడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. పట్టణంలోని మహతి ఆడిటోరియంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రతి ఆడబిడ్డకు 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. గ్రామాలలో నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఎస్సీ ఎస్టీ బీసీ షాదీ ముబారక్ కింద మైనార్టీ యువతలకు వివాహాల కోసం 116 రూపాయలు అందజేస్తున్నామన్నారు. దేశంలోనే గతంలో కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయలేదని కేవలం కేసీఆర్ సర్కార్ మాత్రమే అమలు చేసిందన్నారు. కాగా గజ్వేల్ నియోజకవర్గంలోని 3 కోట్ల 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, భూమిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, వివిధ మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు, తెరాస నాయకులు, అధికారులు పాల్గొన్నారు. బ్యాగరే నర్సింగ్లు కుటుంబాన్ని ప్రభుత్వం పక్షాన్ని అన్ని రకాలుగా కూడా ఆదుకోవడం జరుగుతుంది. నర్సింగ్లు మరణానికి కారకులు ఎవరైనా దాని మీద లోతైనటువంటి విచారణ చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో విపక్షాలు ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తుంది. అసలు కనీస విషయ పరిజ్ఞానం లేకుండా, వాస్తవాలను తెలుసుకోకుండా రాజేశం గౌడ్ గారి నుంచి రెజ్యూమ్ చేసినట్టుగా రెవెన్యూ రికార్డు చెప్పడం జరుగుతుంది. అంటే నర్సింహులు గారు అప్పటికి కూడా పొజిషన్లో లేరు. నర్సింహులు గారు రాజేశం గౌడ్ గారికి ఇవ్వడం, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సబ్స్టేషన్ కోసం ఈ భూమిని తీసుకోవడం జరిగింది. అయితే అందులో దాదాపు 34 గుంటల్లో సబ్స్టేషన్ కట్టారు, మిగతా 16 గుంటలు ప్రభుత్వ భూమిగా నమోదు చేయడం జరిగింది.